హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ మెసేజెస్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ, ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ వీడియో స్టార్టింగ్లో స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. అండ్ ఎవరికైనా రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మనీ మేనిఫెస్టేషన్ ఆర్ మేనిఫెస్టేషన్ సంబంధించిన కోర్సు వివరాల కోసం మీరు నాకు కాల్ చేయొచ్చు. అలాగే ఎవరికైనా టారోట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, సో కోచింగ్ తీసుకోవాలని అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఫీజు డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. ఓకే, అండ్ రీడింగ్ మేనిఫెస్టేషన్ అన్నీ ఛార్జబుల్ అండి, ఏమీ ఫ్రీగా అయితే కాదు. రీడింగ్ అస్సలే ఫ్రీగా కాదు, మేనిఫెస్టేషన్ అన్నిటికీ అమౌంట్ పే చేయాలి. సో మీరు అమౌంట్ పే చేయగలరు అంటే కాల్ చేయండి. ఓకే, సో ఈరోజు అయితే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూద్దాం ఇవాళ మీ మెసేజెస్ ఏంట. అసలు రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో చూద్దాం. అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది మీ రిలేషన్లో. అండర్ ద టెక్ మెజీషియన్ రీసెంట్ పాస్ట్ 100% సెపరేషన్ అండి. ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్ మీరు ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు, లేదా చాలా ఎక్కువ గొడవలు అయితే జరుగుతున్నాయి మీ ఇద్దరి మధ్య. ఎందుకంటే 8 of Cups, డెత్ కార్డ్ అండ్ టవర్. మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, క్యాన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ స్కార్పియో. అండ్ ఫస్ట్ కార్డ్ 8 of Cups. ఇక్కడ ఒక పర్సన్ ఈ రిలేషన్షిప్ ఇష్టం ఉన్నా సరే కావాలని రిలేషన్ నుంచి వాకౌట్ అయితే చేశారు. సో ఇది మీరు కానీ మీ పర్సన్ కానీ అయి ఉండొచ్చు. అండ్ డెత్ కార్డ్ అండ్ టవర్, ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నదే లేదు. సో వెరీ పెయిన్ఫుల్ ఎండింగ్ అనమాట. సో ఇద్దరికీ సెపరేషన్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంది. బట్ ఒక పర్సన్ మాత్రం ఈ రిలేషన్షిప్లో చాలా హెవీ ఎనర్జీతో ఉన్నారు, చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ. ఈ రిలేషన్ వదలాలని లేదు, బట్ వదలక తప్పడం లేదు అనే సిచ్యువేషన్ నుంచి వాకౌట్ చేశారు. అండ్ డెత్ కార్డ్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ కూడా. సో ఈ రిలేషన్షిప్లో రీసెంట్ పాస్ట్లో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగడం వల్ల మీరిద్దరు ఈ రిలేషన్షిప్లో టైం అనేది ఇన్వెస్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు టైంలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది జరిగినప్పుడు మనం నార్మల్గా బిహేవ్ చేయం, కొంచెం అబ్నార్మల్గా ఉంటాం ఒక లైఫ్లో ఒక ఫేజ్లో ఉన్నప్పుడు. సో మీ ఇద్దరికి ఇది టఫ్ ఫేజ్, ఖచ్చితంగా మీ ఇద్దరికి లేదా ఒకరికైతే టఫ్ ఫేజ్. అందుకే ఈ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. అండ్ టవర్ ఖచ్చితంగా రిలేషన్షిప్లో ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా లేదు. చిన్న ఇష్యూ వస్తే చాలు నో కాంటాక్ట్, చిన్న ఇష్యూ వస్తే చాలు మాట్లాడుకోపోవడం. సో అలా ఉంది. సో నేనైతే సెపరేషన్ అనేది చూస్తున్నాను రీసెంట్ పాస్ట్లో. ప్రజెంట్ ఏం జరుగుతుందంటే 6 of Swords, 10 of Cups అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండర్ ద డెక్ ద మెజీషియన్. సో కొంతమంది మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు మేనిఫెస్ట్ చేయడానికి వాళ్ళ పర్సన్ని. అలాగే ఇంకో మీరిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడాలి అని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే 6 of Swords ఏంటంటే పీస్ఫుల్ కమ్యూనికేషన్ అనమాట. మళ్ళీ కమ్యూనికేట్ చేసుకుని థింగ్స్ ఫిక్స్ చేసుకుందామా, మళ్ళీ రీయూనియన్ అవుదామా అని ఇద్దరికీ ఉంది, ఒక్కరికే కాదు. అండ్ 10 of Cups ఇక్కడ మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు కొంతమందికి, ఎందుకంటే 10 of Cups అనేది ఫ్యామిలీ కార్డ్. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ప్యాషన్ అయితే ఉంది మీ ఇద్దరికి, అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది. సో అందుకే కమ్యూనికేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో రైట్నో అయితే ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రీకన్సిలియేషన్ గురించి ఆలోచన అయితే ఉంది. అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇవన్నీ తెలుసుకుందాం.
సో ఫస్ట్ మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండర్ ద డెక్ నైన్ ఆఫ్ కప్స్. మీ పర్సన్కి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలని ఉంది, కాల్ ఆ టెక్స్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎయిట్ ఆఫ్ వాండ్స్ కమ్యూనికేషన్ కార్డ్ అండ్ సిక్స్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఎస్, ఈ రిలేషన్షిప్ని అయితే సక్సెస్ చేయాలి, రీకన్సిలేషన్ అవ్వాలని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మేబీ మీ పర్సన్ ఇప్పుడు కెరియర్ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు, తనకి కెరియర్లో సక్సెస్ కోసం కూడా చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు తన కెరియర్ మీద కూడా చాలా ఫోకస్డ్గా ఉన్నారు, బట్ ఈ రిలేషన్షిప్ గురించి అయితే మాత్రం కమ్యూనికేట్ చేయాలి అండ్ మాట్లాడాలని ఆలోచిస్తున్నారు. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా రిలేషన్షిప్లో వర్క్ చేయాలని ఉంది, టైం అండ్ ఎనర్జీ పెట్టాలని ఉంది. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ అన్నది ఉందండి, ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, నేను ఇక్కడ ఫ్యామిలీయే థర్డ్ పార్టీ అనుకుంటున్నా. సో తనైతే నేను ఇస్తాను, నేను టైం ఇస్తాను లేదా తన కోసం ఏదైనా చేస్తాను, బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడ్డొస్తున్నారు లేదా నా ఫ్యామిలీ మెంబర్స్ అడ్డొస్తున్నారు అని థింక్ చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ. బట్ మీ పర్సన్ అయితే మీ రిలేషన్షిప్ కావాలి అని కోరుకుంటున్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ స్టక్ అయి ఉన్నారు ద హ్యాంగ్ మ్యాన్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు. అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో టారస్ అయి ఉండొచ్చు ఆర్ ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు. సో మీ ఫీలింగ్స్ ఏంటి, మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి? ఏస్ ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ద స్టార్ అండ్ టూ ఆఫ్ కప్స్. వావ్, మీరైతే మీ పర్సనే తిరిగి కావాలని ఆలోచిస్తున్నారు, మీకైతే రీకన్సిలియేషన్ కావాలి. ఎందుకంటే ఇక్కడ సెపరేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మీరు కూడా విష్ చేస్తున్నారు, ప్రే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం. మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం, మీరు తినే మీ సోల్మేట్ కింద ఫీల్ అవుతున్నారు అండ్ మీకైతే క్లారిటీ ఉంది, మీకు ఈ పర్సనే కావాలి. సో నైట్ ఆఫ్ కప్స్ మీరే కమ్యూనికేట్ చేయాలని చూస్తున్నారు, మీరే మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు, ఆర్ మీ పర్సన్ కమ్యూనికేషన్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు మీరు. సో యాక్షన్, మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం, అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఫైవ్ ఆఫ్ సోర్స్ చార్. వావ్, ఖచ్చితంగా తనకైతే డీప్ రిగ్రెట్స్ ఉన్నాయి. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే తనకి చాలా డీప్ రిగ్రెట్స్ ఉండి మీ దగ్గరికి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. సో ఎస్, మీ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు. సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ. బట్ ఇక్కడ చార్గెట్ అనేది స్లో మూవింగ్ ఎనర్జీ, సో కొంచెం స్లో మూవింగ్గా ఉన్నారు. బట్ ఇక్కడ చాలా హానెస్ట్గా ఉన్నారు, ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో తన టైమ్ అండ్ ఎనర్జీ పెట్టాలని అనే ఇంటెన్షన్ అయితే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. సో తన తప్పుని సరిదిద్దుకోవడానికి అయితే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. కొంతమందికి అయితే త్వరగా వస్తారు, కొంతమందికి టైం పట్టచ్చు. ఎందుకంటే ఇక్కడ చార్గెట్ ఎనర్జీ, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయి ఉండొచ్చు.
ఎస్, ఖచ్చితంగా నేనైతే మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. సో మీరేమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా చూద్దాం. మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ సైడ్ నుంచి? సిక్స్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ నో. మీకు రికన్సిలేషన్ అయితే కావాలి, అదైతే ష్యూర్. బట్ యాక్షన్ తీసుకోవాలన్న దగ్గర మీకు కూడా ఒక క్లారిటీ లేదు. టూ ఆఫ్ సోర్స్ విత్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్, మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ మీతో మాట్లాడిన విధానాన్ని కానీ, జరిగిన సిచ్యువేషన్ కానీ మీరు ఇంకా మర్చిపోలేక ఆ సిచ్యువేషన్నే మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటున్నారు ఇక్కడ. అందువల్ల మీరు యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ. టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, మీకు యాక్షన్ తీసుకోవాలన్నా మీరు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ రీకన్సిలేషన్ అయితే కావాలి. సో నియర్ ఫ్యూచర్ ఎనర్జీ ఎలా ఉంటుంది రిలేషన్షిప్లో చూద్దాం. అండర్ ద డెక్ క్వీన్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ సోర్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్. ఇక్కడ మీరు స్టబన్గా ఉంటారు. మీకు రీకన్సిలేషన్ కావాలన్నా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత లేదా తను కాంటాక్ట్ చేసిన తర్వాత మీరైతే కొంచెం స్టబన్గా ఉంటారు. లైక్ ఒకసారి కాల్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం. ఇక్కడ మీకు ఎక్కువ భయం దేనికంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్, మళ్ళీ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో, రెస్పెక్ట్ ఇస్తారో లేదో, లేదా మీరు లోకు అయిపోతారు, ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయి ఇక్కడ. మీ ఇద్దరికి ప్యాషన్ ఉంది బట్ జగ్లింగ్ ఎనర్జీ కూడా ఉంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్ చోరస్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అందువల్లే మీరు గార్డెడ్ అప్ అవుతారు. మళ్ళీ మీ పర్సన్ ఇలాంటి బిహేవియర్ మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేస్తే ఏం చేయాలి అనే ఆలోచన వల్ల మీరు ఇక్కడ గార్డెడ్ అప్ అవుతారు. బట్ మీ పర్సన్ అయితే ట్రై చేస్తారు మీతో కమ్యూనికేట్ చేయడానికి. ఓకే, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయి ఉండొచ్చు. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. ఓవరాల్గా యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి? ఎయిట్ ఆఫ్ సోర్స్, పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ అండ్ జడ్జ్మెంట్. సో ఫస్ట్ మీరు ప్రెజెంట్లో ఉండండి. ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే స్టక్ ఎనర్జీ. సో మీరు ఈ ఎనర్జీలో ఉండొద్దు. మీరు ఈ ఎనర్జీలో ఉంటే సిచ్యువేషన్లో ఉన్న రియాలిటీని మీరైతే చూడలేరు. ఫస్ట్ మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. సో మీరు స్టక్ అయిపోయి మీకు నచ్చిన స్టోరీస్ మీరు మీ హెడ్లో అస్యూమ్ చేసుకోవడం వల్ల అవే రియాలిటీ అన్నట్టు ఫీల్ అవుతారు. కాదు, ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చి ప్రజెంట్ ఎనర్జీలో ఉండండి. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే, ప్రజెంట్లో ఉంటే మీ ఎనర్జీ చాలా లైట్గా ఉంటుంది, ప్లేఫుల్నెస్గా ఉంటారు మీరు. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే కమ్యూనికేషన్. ఇక్కడ మీరు ఒక క్రూషియల్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, క్రియేటివ్ సైడ్ మీరు ఫోకస్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం. అండ్ టూ ఆఫ్ కప్స్ ఏంటంటే, ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఫస్ట్ మీ గురించి ఆలోచించుకోండి. ఇక్కడ మీరు మీకు మీతో ఎనైల్మెంట్ అనమాట. ఫస్ట్ మన మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, సెల్ఫ్ లవ్ అండ్ మీ గురించి మీరు ఆలోచించుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు మీ గురించి ఆలోచించుకుంటారో అప్పుడు మీరు బెటర్ పర్సన్ని అట్రాక్ట్ చేస్తారు, అలాగే మీ పర్సన్లో చేంజెస్ని కూడా తీసుకొస్తారు. అండ్ జడ్జ్మెంట్, సో మీరు మీ లైఫ్కి సంబంధించి ఒక మేజర్ డెసిషన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇక జడ్జ్మెంట్ కార్డ్. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక రియలైజేషన్ వస్తుంది. సో ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. టారోట్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే త్వరగా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే నేను వన్స్ స్టూడెంట్స్ని ఫైనల్ చేసి తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు 1 మంత్ ఆగాల్సి వస్తుంది బ్యాచ్ స్టార్ట్ అయిపోతే. సో 1-to-1 బ్యాచ్ అన్నది ఎంతమంది జాయిన్ అవుతారో దాని మీద బేస్ చేసి చెప్తాను నేను. అందుకే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే త్వరగానే అప్రోచ్ అవ్వండి. ఓకే, ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫెబ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ నన్ను అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.